జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు కె మదన్ మోహన్ రావు. నామినేషన్ పలువురు నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, గీతారెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే ఎస్ గంగారాం పాల్గొన్నారు. అనంతరం షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి సంబంధించిన ఎన్నికలు కానీ కేసీఆర్ ఎన్నికలు కాదని తెలిపారు. మేడం గారు, నిర్మల మేడం గారు, శైలసన్న గారు, కామారెడ్డి ప్రెసిడెంట్ గంగారాం గారికి, మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అందరికీ, ప్రతి నాయకునికి, మండల నాయకునికి, కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ, ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేందర్ గారు, పాస్వాడ నుంచి కాసుల బాలరాజ్ గారు, ఇద్దరు మన సీనియర్ నాయకులైన గంగారాం గారు, తర్వాత ఇద్దరు రెండు జిల్లా ప్రెసిడెంట్లు, కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ గారు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు, అలాగే ఫార్మర్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత పాటిల్ గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, శ్రీమతి గీతారెడ్డి గారు, షబ్బీరెడ్డి గారు, అండ్ షెట్కర్ గారు, రెండో సెట్లో ఎమ్మెల్యే సురేందర్ గారు, అలాగే పెద్దలు గంగారాం గారు, బాలరాజ్ గారు, కింద జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరియు నిర్మల గారు రెండో సెట్ ఇవ్వబోతున్నాం. మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత సెట్ మళ్ళీ వేస్తాం. మీ అందరికీ తెలుసు, ఈ ఎలక్షన్ కేంద్రంకు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్. మేము ఓటర్స్ అప్పీల్ చేస్తున్నాం, ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదు, మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్. కేంద్ర ప్రభుత్వము మోసం చేసింది, 15 లక్షల రూపాయలు మీ ఖాతా వేస్తా అని రాలేదు, అచ్చేది నాయంగాని ఎవ్వరికి అచ్చేది రాలేదు, దేశంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఎంప్లాయ్మెంట్